బుక్లో బ్లాక్ ప్యాంథర్ చాలామందికి ఫేవరెట్. అలాంటి నల్ల చిరుతలు భూమి మీద ఉంటాయా అని కొంతమంది అనుకోవచ్చు. అయితే ఈ అరుదైన నల్ల చిరుతలు మన దేశంలోనే ఉన్నాయని ఇప్పటికే పలువురు అటవీ శాఖ అధికారులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజాగా మరోసారి మన దేశంలో బ్లాక్ ప్యాంథర్ కనిపించింది. అది కూడా మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని కూనూరులో బ్లాక్ ప్యాంథర్ దర్శనమిచ్చింది. తమిళనాడులోని నీలగిరి అడవుల్లో నల్ల చిరుత పులులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఏడాది కిందట మధ్యప్రదేశ్లో అడవిలో సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఓ నల్ల చిరుత కనిపించింది. తాజాగా కూనూరులో బ్లాక్ ప్యాంథర్ కనిపించింది, అడవిలో కాదు, ఈసారి ఏకంగా ఇంటి ముందుకే వచ్చింది. చిక్కట్లో ఇంటి గుమ్మం ముందు నల్ల చిరుతపులి కనిపిస్తే వామో, చూడగానే ప్రాణాలు పోతాయేమో. సిసి కెమెరాకు చిక్కిన ఈ దృశ్యాలను చూస్తుంటే ఇదే భావన కలుగుతోంది. ఆ బ్లాక్ ప్యాంథర్ మంచి బలిష్టంగా ఉంది. ఫిబ్రవరి 16వ తేదీ వేకువజామున ఇంటి పరిసరాల్లోకి సైలెంట్గా ఓ నల్ల చిరుతపులి వచ్చింది. ఇంటి గుమ్మం ముందు నుంచి టీవీగా నడుస్తూ వెళ్ళిపోయింది. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బ్లాక్ ప్యాంథర్లు జాగ్వార్, లెపర్డ్ కోవకు చెందినవే. అయితే నల్ల రంగులో ఉండటం వీటిని అరుదైన జాతిగా నిలిపాయి. ఇదే నీలగిరి ప్రాంతంలో 2021 మార్చిలో ఓ నల్ల చిరుతపులి అర్ధరాత్రి జనావాసాల్లోకి వచ్చింది. వీధిలో ఉన్న కుక్కపై దాడి చేసి నోట కరుచుకుని పారిపోయింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఒడిశాలోని సుందర్గఢ్ అడవుల్లోనూ ఈ అరుదైన నల్ల చిరుత పులులు ఉన్నాయి. అడవుల్లో అమర్చిన కెమెరాల్లో 2022 డిసెంబర్లో నల్ల చిరుత పులి దృశ్యాలు రికార్డయ్యాయి. ఇదే ఏడాది ఆగస్టు 20న మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్లో నల్ల చిరుత పులి కనిపించింది. నాడు సఫారీ వాహనంలో పర్యాటకుల కళ్ల ముందు నుంచి గబగబా వెళ్లిపోయిన బ్లాక్ ప్యాంథర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.